యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగారాజుపల్లి గ్రామంలో రైతు బంధు చెక్కులు పుస్తకాలు పంపిణీ. ఆ గ్రామ ప్రజలు తమ తమ భావాలను వ్యక్తం చేసిన రైతులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జెడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్, రైతు మండల కోఆర్డినేటర్ మమత నరేందర్ రెడ్డి, ఎంఆర్ఓ బింపక యాదయ్య, గుట్ట చైర్మన్ తుమ్మల వెంకటరెడ్డి, మార్కెట్ చైర్మన్ మరగోని జంగాలగౌడ్, మండల ఎస్ఐ ఇద్రేస్ అలీ, ఈ మండల పార్టీ అధ్యక్షుడు పద్దం భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాకృష్ణ, ఎంపీటీసీ బోడిగె మారెమ్మ, సాయిలు ఉప సర్పంచ్ బాలగోని నర్సింహులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి టీవీఎన్ సెవెన్ న్యూస్. కలిసి వచ్చిన ఈ సందర్భం మర్చిపోలేదు, ఎప్పటి కూడా మర్చిపోయిన సందర్భం. ఇవాళ కొత్త పండుగ, ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు కొత్త పండుగ ఇచ్చారు, రైతు బంధు అనేటువంటి పండుగను ఇచ్చినటువంటి ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి ఆ పాదపు వందనాలు చేస్తాము. నిజంగా ఈ ఒక జెడ్పీటీసీగా మా అనుభవంలో ఇంత గొప్ప సందర్భం బహుశా ఉండకపోవచ్చు. ఇంత ఒక దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి పెట్టుబడి కోసమే రైతులకు ఎకరాకు 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పథకం ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చింది, ఫస్ట్ ఒక భరోసా ఇచ్చింది. ఈ ముఖ్యమంత్రి మా కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి, మా కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి. విత్తనాల కెరువుల కొరత లేకుండా చేసిండు, విద్యుత్ సమస్య లేకుండా చేసిండు, గోదాముల నిర్మాణం చేసిండు, మిషన్ కాకతీయ పేరుల చెరువుల నిర్మాణం చేసిండు, ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారు. ఇవాళ రైతుకు పెట్టుబడి కింద ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నారు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలకు ఏర్పడే సందర్భంలో ఎన్నడూ కూడా చూడదు. అసలు ప్రజలకు పాలకుల మీద నమ్మకం ఉండదు, ఉండకపోయింది. కానీ ఇవాళ ప్రజలకు సరిగ్గా పాలకుల మీద విశ్వాసం వచ్చిన సందర్భం, పేదోళ్ళ కష్టం తెలిసిన ముఖ్యమంత్రి, పేదోళ్ళ దుఃఖం తెలిసిన ముఖ్యమంత్రి, రైతుని సమగ్రంగా రైతు సమస్యని సమగ్రంగా అధ్యయనం చేసి సమస్యలకు శాశ్వతంగా ఒక పరిష్కారం చూపిస్తూ రైతుని రాజు చేసే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి పథకాలు తీసుకొస్తున్న ఈ ముఖ్యమంత్రికి జేజేలు పలుకుతున్న ప్రజలందరూ ఎట్లాంటి నిజంగా ఆరాధిస్తున్నారు, గుండెల్లో గుడి కట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు. మేము కూడా ఒక ప్రజాప్రతినిధిగా చాలా సంతోషం. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యమాల వల్ల ఆ ప్రజలు మమ్మల్ని జెడ్పీటీసీగా చేసుకున్నారు. ఇవాళ నిజంగా వాళ్ళ మట్టి చేతులను ముట్టుకుంటున్నాం సందర్భంగా మాకు చెప్పాలనేటువంటి అనుభూతున్నది. ఈ గొప్ప కార్యక్రమంలో భాగమయ్యే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి గారు మా ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కావద్దని చెప్పేసి పొద్దున టిఫిన్స్ ఏర్పాటు చేసిండు, మధ్యాహ్నం రైతు బంధు చెప్పుల పంపిణీ జరుగుతుంది. ఈ గ్రామస్తులు ఈ యొక్క కార్యక్రమం గురించి ఏం చెప్తారో మనం విందాం. ముఖ్యమంత్రి గారికి లింగరాజుపల్లి గ్రామ ప్రజల తరఫున, ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖకు, సిబ్బందికి, అందరికీ మా ఉదయం ప్రజల తరఫున, రైతుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ చెక్కుల పంపిణీ చాలా సంతోషంగా ఉన్నది. కావున ఇంక మీద కూడా ఇళ్ళ వేళలో మీకు సహకారాలు మా రైతుల తరఫున ఉంటాయని, మమ్మల్ని ఆదుకోగలరని మీకు మనవి చేయించినాను. ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కలెక్టర్ గారికి, అదేవిధంగా తహసీల్దారి గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మండల అధ్యక్షుల వారికి, తదితర నాయకులకు అందరికి కూడా మా ప్రజల పక్షాన, మా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జ్ఞానం చేస్తాం. ఈ యొక్క ఎకరానికి 4,000 చొప్పున ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా మాకు చాలా కలుపులు కానీ దున్నగాని కానీ ఆర్థిక ఇబ్బందులలో అప్పులో కూరుకుపోయే పరిస్థితిలో మాకు ఈ 4,000 ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ గా చేసి రైతు వేదికలను మున్ముందు నిర్మించి రైతులంతా అక్కడ సమావేశమై వారు సకాలంలో వేయవలసిన పంటలను, అదేవిధంగా పండించిన పంటకు మున్ముందుగా గిట్టుబాటు ధరను కూడా ఇప్పించే విధంగా ఈ సమన్వయ సమితిలను ముందుకు తీసుకెళ్లే దిశలో మన ముఖ్యమంత్రి గారు ఈ సమితిలను ఏర్పాటు చేశారని అందరికీ తెలిసిన విషయమే. మీరు ఆ సమితిలను సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఎకరానికి మన ఈ లింగరాజుపల్లి గ్రామానికంటే కాలు ఉండొచ్చు, కానీ చెరువు మీదే ఆధారపడిన రైతన్నలకు మిషన్ కాకతీయ ద్వారా మన ముఖ్యమంత్రి ఖాతా నెంబరు
ఆరుములు ఉన్నాయి, నాలుగు ఐదు ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటిసారి చెప్తే చూడండి, 1వ నంబర్ కౌంటర్ 1 నుండి 625, 2వ నంబర్ కౌంటర్ 628 నుండి 1270, 3వ నంబర్ కౌంటర్ 1200. ఇన్ని సంవత్సరాల చరిత్రలో మొత్తం పూర్తిగా ఈ తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోయింది. ప్రాజెక్టులు లేవు, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు. ఒక ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణకు అసెంబ్లీలో తెలంగాణకు.